ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ కేరీలో రైతులను వాహనాలతో తొక్కించటానికి ముందుగానే కుట్ర జరిగిందని యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశంతో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నిర్ధారించిన తరువాత కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కేంద్ర హోంశాఖలో సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఇక పదవిలో కొనసాగటం ఎంతమాత్రం సమంజసంగా ఉండదు ఆయన వెంటనే రాజీనామా చేయాలి లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ ఆయన చేత రాజీనామా చేయించాలి ఆయన అని తేలితే మళ్ళీ మంత్రివర్గంలో తీసుకోవచ్చు సగౌరవంగా తీసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు గతంలో చిన్న మచ్చ పడితేనే రాజీనామా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ అజయ్ మిశ్రా ఏమిటి ప్రత్యేకత బీజేపీ ప్రభుత్వం కూడా బీజేపీ పార్టీ కూడా ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా గోవా వంటి రాష్ట్రాలలో సెక్స్ కుంభకోణంలో ఇరుక్కున్నాడన్న ఒక మంత్రిని తక్షణం రాజీనామా చేయించింది రెండు మూడు నెలల్లో గోవాలో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి రాజీనామా చేయించింది మరి రెండు వేల ఇరవై రెండు మార్చి ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్న యూపీలో ఎందుకు అజయ్ మిశ్రా చేత ఎందుకు రాజీనామా చేయించడం లేదంటే దానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి ఒకవేళ ఆయన నిరపరాధిని తేలితే మంత్రివర్గంలో తీసుకోవచ్చు కానీ కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ మీనమేషాలు లెక్కించిన వెనుక కారణాలు లేకపోలేదు అజయ్ మిశ్రా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు రెండు వేల ఇరవై రెండు మార్చి ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం ఓట్లు చాలా కీలకం కానున్నాయి వీరు యూపీ ముఖ్యమంత్రి ఠాకూర్ వర్గానికి చెందిన యోగి ఆదిత్యనాథ్ పట్ల సుముఖంగా లేరు బ్రాహ్మణ సామాజిక వర్గము బీజేపీకి తాము ఓట్లు వేయటం వల్లనే రెండు వేల పదిహేడులో బీజేపీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుపొందిందని అయితే తా తమ వర్గానికి మంత్రివర్గంలో కానీ ఇతరత్ర కీలకమైన పదవుల్లో కానీ స్థానం కల్పించడం లేదని ఠాకూర్ అయిన యోగి ఆదిత్యనాథ్ బ్రాహ్మణ వ్యతిరేకత ప్రదర్శిస్తున్నాడన్న అనుమానాలు వారిలో ఉన్నాయి బ్రాహ్మణ వర్గానికి చెందిన ఒక ప్రముఖ బందిపోటును ఎన్కౌంటర్లో చంపేయటం కూడా వారి ఆగ్రహానికి కారణం యోగి ఆదిత్యనాథ్ చాలామందిని ఎన్కౌంటర్ చేయించారు అందులో బందిపోట్లు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన బందిపోట్లు కూడా ఉన్నారు అది వారికి నచ్చలేదు యూపీలో బీజేపీకి అధికారం రావడానికి తామే కారణమని అయితే మంత్రివర్గంలో తమకు ప్రాతినిధ్యం సరిగా లేదని వారి అసంతృప్తి ఉంది బీఎస్పీ నాయకురాలు మాయావతి అధికారంలో ఉన్నప్పటికే బ్రాహ్మణులకు తగిన న్యాయం జరిగిందని ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు తమకు న్యాయం జరగటం లేదని వారి అభి వారు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉండగా మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలన్న డిమాండ్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి పార్లమెంటులో కూడా ఎంపీలు ఇదే డిమాండ్ చేశారు అక్టోబర్ మూడున జరిగిన సంఘటన ప్రకంపనలు ఇంకా ఢిల్లీని కుదిపేస్తూనే ఉన్నాయి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా ఈ సంఘటనకు ప్రధాన కారకుడు ఆయన ప్రస్తుతం జైలులోనే ఉన్నారు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది బాధిత కుటుంబాలకు యూపీ ప్రభుత్వం నష్టపరిహారం కూడా చెల్లించింది ఈ కేసులో సుప్రీంకోర్టు స్ఫూర్తిదాయకమైన పాత్ర వహించను కేసులో ఎఫ్ఐఆర్ దాఖలయ్యింది లేకపోతే తిమ్మిని బమ్మి చేసి మంత్రి కుమారుణ్ణి కేసు నుంచి తప్పించేవారు కేంద్ర మంత్రికి నా తడాక చూపిస్తా నా గురించి తెలుసు కదా నా బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా అని రైతులను హెచ్చరించిన వీడియోలు వైరల్ కావటం వల్ల కూడా బీజేపీ ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతోంది బీజేపీ పార్టీకి రానున్న ఎన్నికల్లో తీవ్ర నష్టం జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి లఖీంపూర్ ఖేరీ సంఘటనతో బీజేపీ నాయకుల రైతు వ్యతిరేక వైఖరి దేశ ప్రజలందరికీ స్పష్టమైంది తన నిజాయితీని నిరూపించుకోవాలంటే కేంద్ర మంత్రిని తొలగించక తప్పదు ఇది యూపీ బ్రాహ్మణ సమాజ వర్గాన్ని ఆగ్రహ కారణం అవుతుందేమోనన్న భయం బీజేపీని పట్టుకుంది మరో పది రోజుల్లో ఛార్జ్షీట్ నమోదు కాబోతున్న నేపథ్యంలో అజయ్ మిశ్రా నిష్క్రమణ ఎంత తొందరగా జరిగితే బీజేపీకి అంత మంచిది నేడు యూపీలో యోగి రేపు ఢిల్లీలో మోడీ అనుకుంటున్న వారు మిశ్రాకు ఆయన ఓటు బ్యాంకుకు భయపడితే చివరకు నష్టపోతారు సాగు చట్టాలను ఉపసంహరించుకొని అన్నదాతలను ప్రసన్నం చేసుకోవటానికి ఎన్నికల్లో యూపీ ఎన్నికల్లో ఉపయోగపడటానికే ఎంతో కాలంగా అడుగుతున్న మిశ్రా నిష్క్రమణ కూడా జరగాల్సిందే మిశ్రా నిష్క్రమించకుండా రైతాంగము సంతృప్తి చెందే మార్గం కనిపించడం లేదు ఇది ఈ మిశ్రా వివాదాన్ని ఇలాగే కొనసాగిస్తే దేశవ్యాప్తంగా కూడా బీజేపీపై ప్రభావం పడవచ్చు బీజేపీ రైతు వ్యతిరేక వైఖరి ప్రజలకు మరింత స్పష్టంగా అర్థమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి